హాయ్ అండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునేలా పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ క్రిస్పీ అండ్ క్రంచీ మైదా చిప్స్. నేను వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలా క్రిస్పీగా క్రంచీగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. టీ టైమ్ స్నాక్లా చాలా బాగుంటాయి. ఈ మైదా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మైదా పిండిని తీసుకోండి. దీనికి కొలత అనేది ఏం లేదండి, మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని చారిపాడ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల పిండిని తీసుకున్నాను. అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే వాము కొద్దిగా బటర్ని కరిగించుకొని వేసుకున్నాను. దీని ప్లేస్లో నెయ్యి ఆయిల్, వేడి చేసిన ఆయిల్ని వేసుకోవచ్చు. బయట కొన్ని వాటిలో అయితే డాల్డా కలుపుతారు. డాల్డా అంత మంచిది కాదు హెల్త్కి, కాబట్టి ఇక్కడ నేను వెన్నని బటర్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ తగినన్ని వాటర్ని పోసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం పూరి పిండిలాగా కలుపుకోవాలండి, చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ఉండేలా కలుపుకోండి. మైదా పిండి వద్దు అనుకునేవారు ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక సైడ్కి 15 మినిట్స్ పాటు ఉంచండి. తర్వాత కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఎక్కువ పిండి తీసుకోండి. ఇప్పుడు కింద ఫ్లోర్ వేసుకొని వీలైనంత పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కిచెన్ కౌంటర్ పైన నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి ఎంత వీలైనంత అంత పెద్ద సైజులో మనము చపాతీలలాగా చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత పెద్దగా మీకు వీలైనంత సైజులో చేసుకోవచ్చు. వీలైనంత పల్సగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అయితే మనకు ఫాస్ట్గా అయిపోతాయి. మధ్య మధ్యలో పొడిపిండిని యాడ్ చేసుకుంటూ పొడిపిండిని వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. పొడిపిండి అనేది 2 వైపులా యాడ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. అయితే ఈవెన్గా ఫాస్ట్గా స్టిక్ అవ్వకుండా స్ప్రెడ్ అవుతుంది. ఒకేసారి ఇలా పెద్దగా చేసుకున్నట్లయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ ఇక్కడ నేను పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి. స్క్వేర్ యాంగిల్ మీకు ఇష్టం వచ్చిన సైజులో, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కటింగ్స్ పెట్టుకుంటే అంతే ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో, చాలా ఈజీగా. ఇలా కట్ చేసిన తర్వాత నైఫ్తో ఇలా కదిలిస్తే సరిపోతుంది, అన్ని ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి తీసుకోండి, లేదా పిండి పట్ట జల్లడ అయినా ఓకే. అందులోకి వేసుకొని కొంచెం జల్లించినట్టు చేస్తే పిండి, ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే కింద పడిపోతుంది. సో దానివల్ల త్వరగా మారిపోకుండా ఆయిల్ పిండి అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత వీటిని మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని వేసుకోవాలి. ఒకేసారి వేయకండి, కొన్ని కొన్ని వేసుకుంటేనే మనకి ఇవి క్రిస్పీగా బాగా ఉబ్బుతూ పొంగుతాయి. ఇలా కలుపుకుంటూ ఆయిల్ని గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే మనకి చక్కగా పొంగి క్రిస్పీగా ఉంటాయి. అన్నీ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేసామనుకోండి సరిగా పొంగవు, అలాగే క్రిస్పీగా ఉండవు, త్వరగా మెత్తగా అవుతాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుంటే అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ టీ టైమ్ స్నాక్ మైదా చిప్స్ రెడీ. వీటిని ఏ టైట్ ఉన్న డబ్బాలోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అలాగే అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటాయి. 2 నెలల వరకు తినొచ్చు. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.